అబ్సల్యూట్లీ బొంబాయ్ బొంబాయ్. నీకే కావాలి? నా గ్రీన్ చిల్లీస్ కావాలి షేర్. తీసుకెళ్ళి బయటకి తెలుకో. ఓ బయట ఉన్నాయా? చెతుకో. తెచ్చానరా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఫిష్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా షెఫ్ కి దరాక్షాకుల్లో పెట్టి తావ ఫ్రై చేసి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీమ్ అంతా. రోహిత్, నీకంటే సన్నగా అయిపోయాను, నాకంటే సన్నగా అవ్వకుండా ఉండడం కోసం నీకోసం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? శ్యామ్, లాట్ ఆఫ్ లవ్ ఫర్ శ్యామ్. శ్యామ్, మీకు ఒకటి తెలుసా, అందరూ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అంటే ఆల్రెడీ పబ్లిక్ వచ్చేసింది టాప్, శ్యామ భాషాను, శ్యామ భాషాను. కానీ మా ఇంట్లో ఓటు వీడి చేశాడు అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకు అంటే అంటే నువ్వు ఇచ్చిన కామెంట్స్ కొంచెం అది ఏ గుండు మీద ముద్దు పెట్టింది, ఎవరికి కనబడలేదా అని. సో నెక్స్ట్ అశ్విని, ఆమె తెచ్చి నాన్నగా పెట్టారు. తను నేను సన్నగా అవుతున్నాను అని చెప్పి జెలసీతో నాకు ఈ మిల్క్ మైసూర్ పాక్ తీసుకొచ్చింది. సో తనకి ఏం చేస్తున్నాను ఏంటి, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇఫ్ ఏదన్నా ఫుడ్ ఎవరిదన్నా బాగా ఎంజాయ్ చేశాను మాస్టర్ షెఫ్లో అంటే అశ్విని. హే భాష భాష భాష, త్వరలో మనకు ఏదో ప్రొడ్యూస్ రాబోతుంది, ఎందుకంటే ఫోన్లో గుసగుసలాడుతున్నాడు, నాకు తెలిసి ఏదో అమ్మాయి ఉన్నట్టుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను డైట్ చేశా, మనం డైట్ చేయాలి, దే తినాలి, దే తినాలి, దే తినాలి. 75 ఛాలెంజ్ ఏంటి చెప్పు అంటే, 75 డేస్ నో జంక్ ఫుడ్, నో ఆయిల్ ఫుడ్, నో ఫ్రై. తర్వాత మనమే సో మార్నింగ్ ఒక వన్ ఫుడ్, ఈవినింగ్ ఒక కార్డియో, మీకు 10 డేస్ 10 పేజెస్ ఆఫ్. నేను లిటరలీ సేమ్ టు సేమ్ చేస్తున్నాను, ఈ నో సెక్స్ ఒక్కటి నాకు బాగా కష్టమైతుంది. నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో నేను చేస్తాను, నా చూడు నాది నేనే ఉంటుంటాను. మీరు ఎప్పుడన్నా ఏదైనా చేసి పెడితే తింటాను. నా దగ్గర రకరకాల ఒకటి ఫుడ్ అంటే వెరీ న్యూట్రిషియస్. నేను 20 డిఫరెంట్ వెజిటేబుల్స్ ఏదో ఒక ఫామ్లో, ఇప్పుడు గన్నోట వాడితేనే అందులో 10 రకాల ఇంగ్రీడియంట్స్ మనం వేస్తాం, అట్లా రకరకాల. అంతేకాకుండా నాది నా ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే బెడ్రూమ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బెడ్రూమ్ అంటే టఫ్ టఫ్ ఎక్సర్సైజెస్ కాదు, ఇది జస్ట్ 6 ఫీట్ బై ఉన్న దాంట్లోనే అక్కడ చేసుకోవాలి, ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. సో ఆ బెడ్రూమ్లో నువ్వు చక్కగా ఎనీ యాంగిల్లో ఎక్సర్సైజ్ చేయగలగాలి. చేసేస్తాడట. సో ఎనీ యాంగిల్స్ కానీ అది ఇంక్లూడెడ్ అయితే ఓకే, లేకపోయినా ఓకే. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. అసలు నాకు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో కంపల్సరీ ఎవ్రీ డే మనం ఒక రకంగా ఎక్సర్సైజెస్ మార్నింగ్ 1 అవర్ కంప్లీట్ చేయాలి. తర్వాత నువ్వు వాకింగ్ అన్నావు కదా, నువ్వు ఎన్ని స్టెప్స్ వెళ్తున్నావు యావరేజ్గా? 10K అంతే కంప్లీట్ చేస్తున్నావా? నేను 30,000 స్టెప్స్ చేస్తున్నాను. మోకాలు అరిగిపోతే జాగ్రత్త. థా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు అట్లా కాదు, నేను పొలంలో తిరుగుతూ ఉంటాను కాబట్టి 20-25,000 స్టెప్స్ నేను యావరేజ్గా నాకు అవుతుంది, అది కూడా న్యాచురల్గా. ఎట్ ఏ టైం చేయకూడదు, గుర్తుంచుకోండి, ఎట్ ఏ టైం మీరు 10,000 స్టెప్స్ చేయండి. 2,500 అట్లా స్మాల్ బ్యాచెస్గా నడవండి, మీకు ఎక్కడ ఇంజురీ లేకుండా యూ లూజ్ యువర్ వెయిట్ వెరీ ఈజీలీ అండ్ యూ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్స్. చాలా ఫుడ్ గురించి చెప్తారా ఇప్పుడు? చాలు మీ ఎక్సర్సైజ్లు మీ ఫిట్నెస్. భాష ఏం చేస్తున్నావు భాష? ఈరోజు నేను మా అక్క బ్యాంగ్లూర్ నుంచి వచ్చింది కాబట్టి నేను మా అక్క కలిసి నీలగిరి పొలం జరుగుతుంది. సరే, బిర్యానీ మళ్ళీ చెప్పండి, ఎడిట్లో బాగా రాదు. మా అక్క బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి దొన్నె బిర్యానీ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే మా అక్క దొన్నె బిర్యానీ చేయలే, మాస్టర్ చెప్పి చేయలే చేయలేకపోయింది. సో ఈరోజు మా చర్చి కోసం అదే పని కూడా ప్రేమగా చేస్తాను. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నెంబర్, నువ్వు పాడుతున్న టెంపో అయిన రావాలి, నువ్వేంటి మా
ఏ రాగం తీసుకున్నావు, ఏం బిర్యానీ చేస్తున్నావు దాన్ని బట్టి కట్ చేయాలి. ఇప్పుడు తగతి మీద రాలేదు, నాకు వచ్చిన రాగం ఒకటే కసా కసా. మిరియాలు క్రష్ చేయాలి. ఎలా క్రష్ చేయాలి? నువ్వు చెప్పేవాడే కదా నీకు హాటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, క్రష్ చేస్తే సూపర్ హాట్ అని. ఈ మిరియాలు కూడా నువ్వు క్రష్ చేస్తే అదే హాట్నెస్ రావాలి. అంతే కదా భాష? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేమంతా ఇక్కడ సంజయ్ తుమ్మ గారి ఫామ్ లో ఉన్నాము. ఏ ఇంగ్రీడియంట్ అడిగినా మాకు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బే లీఫ్ చూడండి, వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రెష్. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో హౌస్ కుకింగ్ భయ్య, ఈరోజు అయితే మనం దొన్ని బిర్యానీ చేస్తున్నాం. మా అక్క షెఫ్ అశ్విని యొక్క మానిటర్ చేస్తుంది. మా అక్క ఏమిటి ఏమంటుందో నేను అన్ని జస్ట్ వేసి కలపెడతాను. ఫ్రెష్ బేలీఫ్ వేసి కొంచెం గరం మసాలా వేసావు, ఫ్రెష్ బేలీఫ్. శ్యామ్ గారు ఏంటో మడత పెడుతున్నారు? ద్రాక్షాకులో చేపను మడత పెట్టి షెఫ్కి తిని పెడదాం అనేసి ఆ కుర్చీని మడత పెట్టి. మడత పెట్టడం ఇది ట్రెండా? జై మహేష్ బాబు. జై మహేష్ బాబు, జై మడత పెట్టాం. చూడు ఆ నిమ్మకాయ అని మంచిగా ఫిష్ మీద ఇట్లా పిండి కొంచెం ఉల్లిపాయ వేసి ఆ పరాటా వేసి చిచ్చి కొట్టి ఆ పిండితే దాని అమ్మ దాని మజ ఆ ఫిష్ నాకు ఉండాలి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పబర్ సింగ్ జూలియన్ చేస్తున్నావు మనకి మన సెట్ పనులు చెప్తున్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఏంటి పోయి ఆవక ముందు ఆకేసేస్తున్నావు? సో ఇప్పుడు ఈ ఆకు వేయడం వల్ల ఇది బాగా ఆవి ఆవి లోపల ఉండి స్టీమ్ లాగ్ యూజ్ చేసేస్తావా? ఆవిరి ముఖ్యం బిగులు. ఆవిరి చాలా ముఖ్యం బిగులు బిర్యానీ. దొన్నే బిర్యానీ బాయ్. కానీ కొంచెంసేపు వెయిట్ చేద్దాం, అందరితో పాటు తిందాం. ఏషియన్ స్టైల్, దిస్ ఇస్ ఏషియన్ స్టైల్ లెమన్ గ్రాస్ అండ్ అదర్ చికెన్ ఇన్ దిస్. అలాంగ్ విత్ దిస్ యూ గాట్ టు ట్రై దిస్ స్పెషల్ సాస్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ మేడ్ విత్ సోయా సాస్, బట్ వాట్ హ్యాస్ బీన్ డన్ విత్ సెజ్మీ సీడ్స్ అండ్ ఆల్ ద కొరియాండర్ లీఫ్, ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ రియలీ గుడ్. సమ్ స్ప్రింగ్ ఆనియన్ విల్ మేక్ ఇట్ ఆసమ్. గ్రేట్ లీఫ్ లో మడత పెట్టిన ఫిష్ ని పెనం మీద పెట్టి ఇంకా ఫ్రై చేసి స్టార్ట్ చేస్తాను. దీని టేస్ట్ తెలియజేస్తాను. బిర్యానీకి రైతా కూడా చేశారు. మై స్పెషల్ థ్యాంక్స్ టు షెఫ్ నిఖిల్. గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.